హలో అండి, వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని బూత్స్ అల్గారిథం చూద్దామండి. బూత్స్ అల్గారిథంని ఏమంటామంటే మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటాం. మనకి ఫిక్స్డ్ పాయింట్ మల్టిప్లికేషన్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేమో మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా, సెకండ్ వన్ వచ్చి మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ డేటా. మనకి ప్రీవియస్ వీడియోలో మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా చెప్పానండి. ఈ వీడియోలో అయితే మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఆర్ డేటా చూద్దాం. దీన్ని ఏమంటామంటే బూత్స్ అల్గారిథం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, బూత్స్ అల్గారిథం గివ్స్ ఎ ప్రొసీజర్ ఫర్ మల్టిప్లైంగ్ బైనరీ ఇంటిజర్స్ ఇన్ సైన్డ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ ఇన్ ఎఫిషియంట్ వే. ఓకే, ఏదైనా ఇప్పుడు మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేయాలి అంటే 23 × 3 వేసాను అనుకోండి. ఓకే, 3 3s are 9, 3 2s are 6, 69 వచ్చింది. అంటే ఈ రెండు కూడా నేను తీసుకున్న నంబర్స్ ఏంటి? పాజిటివ్ నంబర్స్. ఈ పాజిటివ్ నంబర్స్ని మల్టిప్లై చేశాను. 23ని ఏమంటాము? మల్టిప్లికెండ్ అంటాము. ఓకే, 3ని ఏమో మల్టిప్లైర్ అంటాం. మల్టిప్లికెండ్ అలానే మల్టిప్లైర్. ఇలా మనం పాజిటివ్ నంబర్స్ తీసుకుని కూడా చేయొచ్చు, అలానే నెగిటివ్ నంబర్స్ని కూడా తీసుకుని చేయొచ్చు అండి. ఇక్కడ మనం టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అంటున్నాం కాబట్టి ఈ వీడియోలోనైతే నెగిటివ్ నంబర్స్ తీసుకుని చేద్దాము. ఓకే, దానికి ఎగ్జాంపుల్ -5 × -7. ఓకే, తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? -5ని అలానే -7ని మల్టిప్లై చేస్తున్నాను. -× - అంటే ఏమవుతుంది? ప్లస్ కదా. 5 7s are 35. ఇప్పుడు వీటిని బైనరీలో ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దామండి. 5 కదా, 5ని ఇలా 2 టేబుల్తో డివైడ్ చేయండి. 2 2s are 4, అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. నెక్స్ట్ 2 టైమ్తో సెకండ్ టేబుల్ అంటే 2తో క్యాన్సిల్ చేస్తే 1 టైము, రిమైండర్ ఏమో 0. ఈ డైరెక్షన్లో వేసుకోవాలి. ఈ డైరెక్షన్ వేసుకుంటే మనకి 5 = ఎంత వస్తుంది? 5 = 1 0 1 వచ్చింది. అలానే 7 ఉంది కదా, 7ని కూడా ఇలా బైనరీలో రిప్రజెంట్ చేయండి. ఓకే, 3 2s are 6, అంటే రిమైండర్ 1. 2 1 2s are 2, రిమైండర్ 1. ఓకే, ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి మీరు ఇలా తీసుకుంటే 7 = ఎంత వస్తుంది? 1 1 1 వచ్చింది. ఓకే, బైనరీ రిప్రజెంటేషన్. 5 కేమో 101, 7 కేమో 111 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? టూస్ కాంప్లిమెంట్ అంటున్నాం కాబట్టి ఈ 5ని అలానే 7ని కూడా టూస్ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ 5ని కన్వర్ట్ చేద్దాం. 5కి బైనరీ నెంబర్ ఎంత వచ్చిందండి? 101 వచ్చింది. ఫస్ట్ దీన్ని టూస్ కాంప్లిమెంట్లోకి కన్వర్ట్ చేయండి. 101 ఉంది. దీనికి ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేయాలంటే ఏమవుతుంది? 1s ఉన్న ప్లేస్లో 0s పెట్టాలి, 0s ఉన్న ప్లేస్లో 1s పెట్టాలి కదా. ఇక్కడ 1 ఉందంటే ఏం రాయాలి? 0 1 0. దిస్ ఈజ్ ద వన్స్ కాంప్లిమెంట్. ఓకే, ఇప్పుడు టూస్ కాంప్లిమెంట్ చేయాలి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 యాడ్ చేయాలి. ఇంకా ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ 2 కన్సిడర్ చేస్తే సరిపోతుంది. 0 + 1 అంటే ఎంత అండి? 1. ఇక్కడ ఏమీ యాడ్ చేయడానికి లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ 1 0. ఎంత వచ్చింది? 0 1 1 వచ్చింది. 0 1 1 ఈజ్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 7కి ఎంత వచ్చింది మనకి బైనరీ నెంబర్? 111 వచ్చింది కదా. 111కి మనం ఇప్పుడు వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 000, ఇది వచ్చి వన్స్ కాంప్లిమెంట్. నెక్స్ట్ ఇప్పుడు టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 యాడ్ చేయాలి కదా, 001. ఓకే, దిస్ ఈజ్ ద టూస్ కాంప్లిమెంట్. బట్ మనం తీసుకున్నది ఏంటి? నంబర్స్ నెగిటివ్ నంబర్స్ తీసుకున్నాం, అంటే -5 - 7 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటిని ఎలా రాయాలి అంటే -5 = -5 అనేది నెగిటివ్ సైన్. నెగిటివ్ సైన్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 1 ఉంటే దట్ ఈస్ ద నెగిటివ్ సైన్ నంబర్. అదే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో 0 ఉంటే దట్ ఈస్ ద పాజిటివ్ సైన్ అంటున్నాం కదా. మనకి ఇక్కడ 5 వచ్చింది. 5ని టూస్ కాంప్లిమెంట్లోకి మార్చిన తర్వాత ఎంత వచ్చిందండి? 0 1 1 వచ్చింది. బట్ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ప్లేస్లో ఏం పెడతాం మనం? 1ని ప్లేస్ చేస్తాం. అలానే -7 అంటున్నాం. టూస్ కాంప్లిమెంట్లోకి మార్చిన తర్వాత 7 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 001 వచ్చింది కదా, 001. బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న ప్లేస్లో 1 పెట్టాలి. ఇదే టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్లో మనం పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ మనం 0ని ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, మైనస్ కాబట్టి 1 ప్లేస్ చేసాము. అదే మనకి ఓన్లీ 5 7 ఉంటే 0ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు -5 - 7 ఉంది కదా. ఇప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూస్ ఎంత? ఇప్పుడు -5 - 7 అంటే ఎంత వచ్చిందండి?
35 వచ్చింది. ఇప్పుడు ఆ 35ని బైనరీలోకి కన్వర్ట్ చేయండి. మైనస్ 5 × -7 ఈక్వల్ టు -×-+ కదా, 35 వచ్చింది. ఇప్పుడు ఈ 35ని ఇలా బైనరీలోకి కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేస్తే 17 × 2 = 34 కదా, రిమైండర్ 1. నెక్స్ట్ 8 × 2 = 16, రిమైండర్ 1. నెక్స్ట్ 4 × 2 = 8, రిమైండర్ 0. నెక్స్ట్ 2 times రిమైండర్ 0. నెక్స్ట్ 2 times 1 time రిమైండర్ 0. ఈ డైరెక్షన్లో వేసుకుంటే మనకు ఎంత వచ్చింది వాల్యూ, 1000011 వచ్చింది. బట్ మనం తీసుకున్న నంబర్స్ ఏంటి, ఎన్ని అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, 4 digits ఉన్నాయి. అంటే ఈ 4 digits × 4 digits మనం మల్టిప్లై చేసుకున్నప్పుడు రిజల్ట్ ఏంటి, డబుల్ డిజిట్ అవుతుంది. అంటే 4 × 4 చేస్తే మనకి మల్టిప్లై చేసినప్పుడు డబుల్ డిజిట్ అవుతుంది. డబుల్ డిజిట్ అంటే ఎంత నంబర్ అవుతుంది అంటే మీకు వచ్చిన రిజల్ట్ 8 digits వస్తుంది మ్యాక్సిమం. ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్లో వచ్చింది ఆన్సర్, 1, 2, 3, 4, 6 digits వచ్చింది. అంటే 8 digits రావాలి అంటే మనం ఇక్కడ జీరోస్ని ఇలా ప్లేస్ చేయాలి. ఓకే, అంటే మనకి ఫైనల్గా ఈ -5 ని -7 ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అండి, 001000011. అంటే ఇప్పుడు మీరు మొత్తం ఈ బూత్స్ అల్గారిథం మొత్తం కన్సిడర్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే, ఎగ్జాంపుల్ అంటే నేను ఇదే నంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుని చేస్తానండి, ఈ నంబర్స్కి ఎగ్జాంపుల్ చేస్తే మనకు వచ్చే ఫైనల్ రిజల్ట్ ఏమవ్వాలి, 001000011 రావాలి. ఓకే, ఈ బూత్స్ అల్గారిథం యొక్క హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ అలానే ఫ్లో చార్ట్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చూద్దామండి. దిస్ ఈస్ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బూత్స్ అల్గారిథం. మనకి మల్టిప్లికేషన్ కాబట్టి ఎన్ని రిజిస్టర్స్ యూజ్ చేస్తాం, మినిమం 2 numbers తీసుకుంటాం కదా, ఆ 2 numbers స్టోర్ చేయడానికి మినిమం 2 registers తీసుకుంటాం. బట్ ఇక్కడ ఎన్ని రిజిస్టర్స్ తీసుకున్నాం చూడండి, బీఆర్ రిజిస్టర్, ఏసీ రిజిస్టర్, అలానే క్యూఆర్ రిజిస్టర్. ఓకే, మనం మల్టిప్లికెండ్ అలానే మల్టిప్లైర్, 2 numbers ఉన్నాయి కదా, 2 numbersని స్టోర్ చేయడం కోసం మల్టిప్లికెండ్నేమో బీఆర్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాము, మల్టీప్లైయర్నేమో క్యూఆర్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. మరి ఏసీ రిజిస్టర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే, అంటే ఏసీ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. అంటే మనకి బీఆర్లోనేమో మల్టిప్లికేషన్ స్టోర్ చేస్తాము, క్యూఆర్లో మల్టిప్లైయర్ని స్టోర్ చేస్తాము, పార్షియల్ ప్రొడక్ట్ అంటున్నాం కదా, ఆ పార్షియల్ ప్రొడక్ట్ని ఈ ఏసీ అనే రిజిస్టర్లో యూజ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే ఇది కాంప్లిమెంటర్ అండ్ ప్యారలల్ యాడర్ అండి. మరి ఇక్కడ 2 operations ఎప్పుడు జరుగుతాయి అంటే, మనకి ఎడిషన్ ఆపరేషన్ జరగాలనుకోండి, ఈ ఏసీ రిజిస్టర్లో ఉన్న డేటాని ఇక్కడ పంపిస్తాము, అలానే బీఆర్ రిజిస్టర్లో ఉన్న డేటాని ఇక్కడ పంపిస్తే రెండు కూడా ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఏసీలో ఉన్న డేటాని అలాగే బీఆర్ రిజిస్టర్లో ఉన్న డేటా రెండు పంపించినప్పుడు ఎడిషన్ ఆపరేషన్ జరిగి మళ్ళీ వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ అక్యుములేటర్ రిజిస్టర్లోనే స్టోర్ అవుతుంది. మరి ఎప్పుడు కాంప్లిమెంటరీగా యాక్ట్ చేస్తుంది అంటే, మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈ మనకి కాంప్లిమెంటర్ అనేది దేని మీద డిపెండ్ అయ్యిందంటే మోడ్ సెలెక్షన్ బిట్ అని, m = అని, m = 0 అన్నప్పుడేమో అడిషన్ ఆపరేషన్ జరుగుతుంది, m = 1 ఉన్నప్పుడేమో సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే m = 1 అప్పుడు ఏమవుతుందంటే ఈ కాంప్లిమెంటర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయినప్పుడు ఈ బీఆర్ రిజిస్టర్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని కాంప్లిమెంటర్కి ఇస్తాము. ఇది ఇచ్చిన డేటాని వన్స్ కాంప్లిమెంట్లోకి మార్చి, నెక్స్ట్ ఇటు నుంచి మనకి మోడ్ సెలెక్షన్ బిట్ అనేది ఉంటుంది కదా, ఆ మోడ్ సెలెక్షన్ బిట్ కూడా కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అంటే మనకి ఎడిషన్ అయితేనేమో ఏసీ ప్లస్ బీఆర్ అవుతుంది, అదే సబ్ట్రాక్షన్ అయితే ac = ఏసీలో ఉన్న డేటా అలాగే బీఆర్. బీఆర్ అంటే ఇక్కడ మనం ఇచ్చిన డేటా ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, వన్స్ కాంప్లిమెంట్ అవుతుంది. అందుకే బీఆర్ బార్ ప్లస్ 1 అంటే మోడ్ సెలెక్షన్ బిట్ అనేది 1 అయితే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరుగుతుంది, 0 అయితేనేమో అడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఏ ఆపరేషన్ జరిగినా కూడా బట్ రిజల్ట్ అనేది మాత్రం ఈ అక్యుములేటర్ రిజిస్టర్లోనే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే qn + 1 అంటున్నాం కదా, qn అనేది మల్టీప్లైయర్లో మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉంటుందో ఆ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్నే qn అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చిన తీసుకున్న డేటాలో 0101 ఉందనుకోండి. ఓకే, 0101 ఉంటే ఇప్పుడు 0101 ఏది మనకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఈ 1 కదా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఇదే qn అవుతుందన్నమాట. నెక్స్ట్ qn + 1, ఈ qn + 1 అనేది ఇనీషియల్గా 0 ఉంటుంది,
అలానే ఈ ఏసీ కోడ్ అంటే అక్యుములేటర్ రిజిస్టర్ కూడా ఇనీషియల్గా జీరోనే ఉంటుంది. మనకి ఈ బూత్స్ అల్గారిథం మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే ఈ క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అలానే ఇక్కడ చూడండి సీక్వెన్స్ కౌంటర్ అంది. సీక్వెన్స్ కౌంటర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద నంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ ద మల్టిప్లైర్. అంటే మనకి బీఆర్ రిజిస్టర్లో ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే ఎన్ని డేటా తీసుకుంటాం కదా, ఆ డేటాలో ఎన్ని బిట్స్ ఉన్నాయి, అలానే క్యూఆర్ రిజిస్టర్లో తీసుకున్న డేటాలో ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఆ బిట్స్ని స్టోర్ చేయడం కోసం ఈ సీక్వెన్స్ కౌంటర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం 4 బిట్స్ని తీసుకున్నాం అనుకోండి. ఓకే, అంటే ఈ 4 బిట్స్ అంటే ఇప్పుడు సీక్వెన్స్ కౌంటర్ ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే 4 బిట్స్ ఉన్నాయి. ఓకే, అది చెప్పడం కోసం ఈ సీక్వెన్స్ కౌంటర్ని యూజ్ చేస్తాము. దిస్ ఈస్ ద హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బూత్స్ అల్గారిథం. ఇప్పుడు ఫ్లో చార్ట్ చూద్దామండి, అదే బూత్స్ అల్గారిథంకి ఫ్లో చార్ట్ చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్స్ ఫర్ బూత్ అల్గారిథం. మనం ఫస్ట్ ఏమన్నా మల్టిప్లికెండ్ అన్నాం కదా, మల్టిప్లికెండ్ అనేది ఏ రిజిస్టర్లో యూజ్ స్టోర్ చేస్తాము, బీఆర్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ మల్టిప్లైర్, మల్టిప్లైర్ అనేదేమో క్యూఆర్ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఇనీషియల్గా ఏమన్నాము, అక్యుములేటర్ అనేది జీరో ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ అంటేనేమో నంబర్ ఆఫ్ బిట్స్, అంటే మల్టిప్లికెండ్లో కానీ మల్టిప్లైర్లో కానీ ఎన్ని బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ని స్టోర్ చేస్తాము, దట్ ఈస్ ద ఎస్సీ సీక్వెన్స్ కౌంటర్. నెక్స్ట్ క్యూఎన్ ప్లస్ వన్, అంటే ఇనీషియల్గా క్యూఎన్ ప్లస్ వన్ అనేది జీరో ఉంటుంది. నెక్స్ట్ క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ మొత్తం దీని మీద ఆపరేట్ అయి ఉంటుందండి. ఈ క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ అనేది 0001 అంటే మీకు ఎక్స్ఆర్ ఆపరేషన్ తీసుకుంటే క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ ఉంది, 0001 1011 ఉంది. 00 ఉన్నప్పుడు ఏమవుతుందండి, అవుట్పుట్ 0 ఉంటుంది. అలానే 11 ఉన్నప్పుడు కూడా అవుట్పుట్ ఏమవుతుంది, 0 ఉంటుంది. ఈ రిమైనింగ్ టూ కండిషన్ అవుట్పుట్ ఏముంటుంది, 11 ఉంటుంది కదా. అలా 0011 ఉన్నప్పుడు ఈ క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ అనేది ఏఎస్హెచ్ఆర్ అండి. ఇక్కడ ఏఎస్హెచ్ఆర్ అంటే అర్థమెటిక్ షిఫ్ట్ రైట్. ఏసీలో ఉన్న డేటా అలానే క్యూఆర్ రిజిస్టర్లో ఉన్న డేటాకి అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరిగి తర్వాత సీక్వెన్స్ కౌంటర్లో ఉన్న డేటాని డిక్రిమెంట్ చేయాలి డైరెక్ట్గా. అలా కాకుండా ఈ క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ అనేది 10 ఉన్నప్పుడు ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరుగుతుంది. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అంటే ఏసీలో ఉన్న డేటా అలాగే బీఆర్ ప్లస్ వన్. ఓకే, ఈ ఆపరేషన్ జరిగి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి, అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. అదే ఈ క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ అనేది 01 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓన్లీ అడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఏసీ ప్లస్ బీఆర్ అడిషన్ ఆపరేషన్ జరిగి వచ్చిన రిజల్ట్ అనేది ఈ అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అయిన తర్వాత మీకు ఏం జరుగుతుంది, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత సీక్వెన్స్ కౌంటర్లో ఉన్న డేటా అనేది డిక్రిమెంట్ అవుతుంది. అర్థమైందండి, 001 క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ అనేది ఈ కండిషన్లో అలానే ఈ కండిషన్లు, ఈ టూ కండిషన్స్లో మాత్రం డైరెక్ట్గా మనకి అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరిగి తర్వాత సీక్వెన్స్ కౌంటర్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. బట్ 10 ఉన్నప్పుడు మాత్రం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరిగి తర్వాత అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరుగుతుంది. అలానే 01 ఉన్నప్పుడేమో అడిషన్ ఆపరేషన్ జరిగి తర్వాత అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరుగుతుంది. అలానే సీక్వెన్స్ కౌంటర్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఆ సీక్వెన్స్ కౌంటర్ అంటే ఎస్సీ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనేమో ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. ఆ ఎస్సీ అనేది సీక్వెన్స్ కౌంటర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ ప్రాసెస్ అనేది ఇలా ఇక్కడికి వస్తుంది చూడండి. మళ్ళీ ఇనీషియల్గా అంటే ఇనీషియల్గా ఇవే ఉంటాయండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాసెస్ జరుగుతుంది. క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ నుంచి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే అంతే, ఇంత మనం మల్టిప్లై చేసాం కదా, మల్టిప్లై చేసి ఫైనల్గా ఏసీ అలానే క్యూఆర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుందని ఒక రిజల్ట్ చెప్పాను చూసారా, ఆ రిజల్ట్ అనేది మనకు రావాలి. ఓకే, ఇది జరగాల్సిన ప్రాసెస్ ఇది, ఫ్లో చార్ట్ ఇదండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ అండి, ఎగ్జాంపుల్ ఆఫ్ బూత్స్ అల్గారిథం. మనకి మొత్తం దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పాను, క్యూఎన్ అలానే క్యూఎన్ ప్లస్ వన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నాను కదా. బీఆర్ బీఆర్ ప్లస్ వన్, బీఆర్ అంటే మనకి మల్టిప్లికెండ్. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇది కదా, దిస్ ఈజ్ బీఆర్ అంటే మల్టిప్లికెండ్, దిస్ ఈజ్ క్యూఆర్ మల్టిప్లైర్. ఓకే, దిస్ ఈజ్ మల్టిప్లికెండ్ అండ్ దిస్ ఈజ్ మల్టిప్లైర్. ఓకే, ఇక్కడ చూడండి బీఆర్ అంటున్నాం అంటే మల్టిప్లికేండ్, 1011. ఇప్పుడు దానికి టూస్ కాంప్లిమెంట్ చేసాం. టూస్ కాంప్లిమెంట్ చేయడం అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. వన్స్ కాంప్లిమెంట్ చేయడం అంటే 1011 కదా,
1011కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది, 0100 అవుతుంది. టూస్ కాంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ వన్ యాడ్ చేయాలి కదా, అప్పుడు ఏమవుతుంది, 0+1 అంటే 1 రిమైన్, అంటే 0101 వచ్చింది. అదే ఇక్కడ నోట్ చేశాను చూడండి, 0101. నెక్స్ట్ ఏసీ అక్యుమినేటర్ రిజిస్టర్. క్యూఆర్ అంటేనేమో మల్టీప్లైర్, మల్టీప్లైర్ ఎంత ఉంది మనకి, 1001 కదా, ఇది కదా మల్టీప్లైర్ 1001. నెక్స్ట్ క్యూఎన్ ప్లస్ వన్ అనేది ఏమని చెప్పాను, ఇనీషియల్గా 0 ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ ఎస్సీ, ఎస్సీ అంటే సీక్వెన్స్ కౌంటర్. సీక్వెన్స్ కౌంటర్ మనకి ఎంత ఉందండి, అంటే నంబర్ ఆఫ్ బిట్స్ మల్టీప్లైర్లో కానీ మల్టిప్లికెంట్లో కానీ ఎన్ని బిట్స్ అయితే ఉంటాయో, దట్ బిట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సీక్వెన్స్ కౌంటర్ అన్నాను కదా. సీక్వెన్స్ కౌంటర్లో ఇప్పుడు ఎన్ని బిట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 బిట్సే కదా, అంటే ఇప్పుడు సీక్వెన్స్ కౌంటర్లో 4 బిట్స్ ఉన్నట్టు. మరి ఇక్కడ 100 ఎలా వేశాను అంటే చెప్పాను కదండి, 4ని ఇలా తీసుకున్నాను కూడా వేసే, 4 బైనరీలో కన్వర్ట్ చేసి ఎంత, 2 2s రిమైండర్ 0, నెక్స్ట్ 2 times 1 రిమైండర్ 0, ఎంత వచ్చింది, 100. ఓకే, 4 ప్లేస్లో ఏం రాసాం మనం, 100 రాసాం, అది ఇక్కడ రాసాను చూడండి, 4 అంటే 100. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాసెస్ చూడాలి, క్యూఎన్ ఏంటిది, క్యూఎన్ ప్లస్ వన్ ఏంటిది. మనకి క్యూఎన్ క్యూఎన్ ప్లస్ వన్ మీదే మొత్తం డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను కదా. మరి క్యూఎన్ ఏంటిది అంటే మల్టీప్లైర్ ఉంది కదా, మల్టీప్లైర్లో ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉందో దాన్నే మనం క్యూఎన్ అంటాం, అంటే దిస్ ఈజ్ ద క్యూఎన్. ఓకే, మల్టీప్లైర్లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద క్యూఎన్. క్యూఎన్ ఎంత ఉంది, 1 ఉంది. క్యూఎన్ ప్లస్ 1 ఎంత ఉంది, 0 ఉంది. అది ఇక్కడ నోట్ చేశాను చూడండి, 1 0. ఇనీషియల్గా ఏమని చెప్పాము, అక్యుమినేటర్ అని 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి 4 0సే ఎందుకు తీసుకున్నారు అంటే మనకి మల్టీప్లైర్లో అలానే మల్టిప్లికెంట్లో ఎన్ని బిట్స్ అయితే ఉంటాయో అన్ని బిట్స్ని ఇనీషియల్గా తీసుకుంటాం. ఇక్కడ 5 బిట్స్ ఉన్నాయి అనుకోండి, 5 0స్ తీసుకుంటాం. ఇక్కడ 3 బిట్సే ఉన్నాయి అనుకోండి, 3 0స్ తీసుకుంటాం. నెక్స్ట్ దిస్ ఇస్ ద మల్టీప్లైర్. నెక్స్ట్ క్యూఎన్ ప్లస్ 1 కదా, ఇప్పుడు క్యూఎన్ ఎంత ఉంది, 1 ఉంది. క్యూఎన్ ప్లస్ 1 ఏముంది, 0 ఉంది. 1 0 1 0 ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, క్యూఎన్ క్యూఎన్ ప్లస్ 1 అనేది 1 0 ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరగాలి. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరిగిన తర్వాత అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ జరగాలి. దేని దేనికి, ఏసీకి అలానే క్యూఆర్కి. అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరిగిన తర్వాత సీక్వెన్స్ కౌంటర్ని డిక్రిమెంట్ చేయాలి. మరి అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే, 1011 ఇలా ఉందనుకోండి డేటా, ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇదే బిట్ అనేది ఇలా రైట్కి షిఫ్ట్ అవుతుంది, 1. ఈ 0 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది మీకు అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, మళ్ళీ ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచే రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది, దట్ ఈస్ ద అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్. ఇక్కడ చూసుకోండి, 1 0 ఉంది కదా, ఫస్ట్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ జరగాలి. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అంటే ఏమంటున్నాం మనం, ఏసీ ప్లస్ బీఆర్ ప్లస్ 1. డైరెక్ట్ ఇక్కడ బీఆర్ ప్లస్ 1 అని నేను ఆల్రెడీ మోడిఫై చేస్తాను కదా, అంటే మళ్ళీ మార్చి అన్ని కాకుండా ఒకేసారి బీఆర్ ప్లస్ 1 అని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలి, ఏసీని యాడ్ చేయాలి, అంటే అక్యుమిలేటర్లో. ఇప్పుడు ఈ 2 ఏసీలో ఎంత ఉంది మనకి, ఇనీషియల్గా 0 0 0 ఉంది. ఇప్పుడు బీఆర్ ప్లస్ 1 ఉంది కదా, అంటే 0 1 0 1. ఈ 2 యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఎంత, 0 1 0 1, ఎందుకంటే పైన అన్ని 0సే ఉన్నాయి కాబట్టి అదే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి. దేనికి దేనికి అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి, ఏసీకి అలానే క్యూఆర్కి జరగాలి. ఏసీకి జరగాలి అంటే ఇక్కడ ఏదైతే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉందో అది యాజ్ ఇట్ ఈజే ఉంటుందండి. నెక్స్ట్ రిమైన్ ఇక్కడ 0 ఇటు వస్తుంది, ఈ 1 ఇటు వస్తుంది, ఈ 0 ఇటు వస్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ 1 అనేది ఈ పొజిషన్, ఏసీ క్యూఆర్ కదా మనం షిఫ్ట్ చేయాల్సింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 1 అనేది క్యూఎన్ ప్లస్ 1కి వెళ్ళాలి. నెక్స్ట్ ఎస్సీ మైనస్ 1 చేయాలి కదా, అంటే 4 మైనస్ 1 చేస్తే ఏమవుతుంది, 3 అంటే 0 1. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చెక్ చేసుకోవాలి, క్యూఎన్ని క్యూఎన్ ప్లస్ 1ని చెక్ చేసుకోవాలి. క్యూఎన్ ఎంత ఉందండి, 0 ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద క్యూఎన్, అంటే మల్టీప్లైర్లో ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉందో దట్ ఈస్ ద క్యూఎన్. క్యూఎన్ 0 ఉంది, క్యూఎన్ ప్లస్ 1 ఏమో 1 ఉంది. 0 1 ఉన్నప్పుడు కండిషన్ ఏంటండి మనకి, 0 1 ఉన్నప్పుడు ఓన్లీ అడిషన్ అనమాట, అంటే ఏసీని అలానే బీఆర్ అంటే మల్టిప్లికెంట్, ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది మళ్ళీ ఎక్కడ స్టోర్ చేయాలి, అక్యుమిలేటర్లో స్టోర్ చేసి తర్వాత మళ్ళీ అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి. నెక్స్ట్ సీక్వెన్స్ కౌంటర్ని డిక్రిమెంట్ చేయాలి, అంటే ఈ ఆపరేషన్ జరగాలి.
ఇక్కడ చూడండి 01 వచ్చింది కదా, 01 క్యూఎన్ క్యూఎన్ ప్లస్ 01 కాబట్టి అది నోట్ చేసాము. ఇప్పుడు అడిషన్ చేయాలి. దేని దేనికి అడిషన్ చేయాలి? ఏసీలో ఉన్న డేటాకి, అంటే అక్యూములేటర్లో స్టోర్ అయిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్కి, అలానే బీఆర్కి. బీఆర్లో ఎంత ఉంది మనకి? 1011 ఉంది. మనకి ఏసీలో స్టోర్ అయిన రిజల్ట్ ఏంటి? 0010 కదా. 0010కి అలానే బీఆర్కి రెండింటికి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇదండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి. దేని దేనికి? ఏసీలో ఉన్న డేటాకి అలానే క్యూఆర్కి, ఏసీలో ఉన్న రిజల్ట్కి అలానే క్యూఆర్కి. 1 as it is, రిమైనింగ్ అన్ని ఇవి మీకు ఇదనమాట. అంటే మీకు డైరెక్షన్ ఇలానే ఉంటుంది, దీని తర్వాత ఇక్కడ ఉంటుంది కదా. మీకు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఈ క్యూఆర్ని కూడా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, జీరో ఇదేమో ఇక్కడికి వెళ్తుంది. ఎస్సీ మైనస్ 1 చేస్తాం. ఎస్సీ మైనస్ 1 అంటే 3 - 1 అంటే 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి క్యూఎన్ ఎంత ఉంది? 0 ఉంది. క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఆల్సో 0. రెండు జీరోస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా రెండు జీరోస్ ఉన్నా లేకపోతే రెండు వన్స్ ఉన్నా కూడా ఏం చేయాలి? డైరెక్ట్గా అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరిగి నెక్స్ట్ సీక్వెన్స్ కౌంటర్ని డిక్రిమెంట్ చేస్తే చాలు. ఏ ఎడిషన్లో సబ్ట్రాక్షన్లు ఏమీ చేయవసరం లేదు. ఇప్పుడు మనకి రెండు జీరోస్ వచ్చినాయి కాబట్టి అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమెటిక్ షిఫ్ట్ ఇది కదా రిజల్ట్ అయింది. ఓకే, అంటే ఏసీలో ఉన్న డేటాకి అలానే దేని చేయాలి? క్యూఆర్లో ఉన్న డేటాకి ఈ రెండింటికి అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాజ్ ఇట్ ఈస్, రిమైనింగ్ అన్ని ఇలా షిఫ్ట్ అవుతాయి కదా, ఇలా షిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ సీక్వెన్స్ కౌంటర్ 2 ఉంది కదా, -1 చేయాలి. -1 చేస్తే 1 కదా, 1 అంటే 001. నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్యూఎన్ ఎంత ఉంది? 1 ఉంది. క్యూఎన్ ప్లస్ 1 ఎంత ఉంది? 0 10 10 ఉన్నప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ అంటే అక్యూములేటర్లో ఉన్న డేటా అలానే టూస్ కాంప్లిమెంట్ చేసాం కదా బీఆర్లో ఉన్న డేటాకి, ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఇది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? అర్థమెటిక్ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ చేస్తే మీకు 0 as it is, రిమైనింగ్ ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎస్సీ మైనస్ 1 అంటే 1 - 1 1 - 1 అంటే 0, అంటే అన్ని జీరోస్ వస్తాయి. మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పాను? ఏసీలో అలానే క్యూఆర్ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది అని చెప్పాను కదా. ఏసీ ఏం ఇది? ఓకే, క్యూఆర్ రిజిస్టర్ ఏది? ఇది. మనకి రెండు మన 4 బిట్స్ని మల్టిప్లై చేసాం కదా, అంటే రిజల్ట్ అనేది 8 బిట్స్లో ఉంటుంది అని చెప్పాను. ఇవి ఒక 4 బిట్స్, ఇవి ఒక 4 బిట్స్, అంటే 0010001. ఇంకంటే ఫైనల్ రిజల్ట్ అనేది 0010001 ఇదే కదా. మనం ప్రీవియస్గా మల్టిప్లై చేసినాం కదా, మల్టిప్లై చేసి ఇంకోండి 35 ఉంది, 35ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఇదేగా. ఈ రెండు చెక్ చేసుకోండి, 0000100001. ఓకే, ఇలా టాలీ అయితేనే మీకు బూత్స్ అల్గారిథం అనేది వర్క్ అయినట్టు అండి. అలా టాలీ అవ్వకపోతే మీరన్నా మిస్టేక్ చేయాలి, లేకపోతే అల్గారిథం అన్న సాటిస్ఫై అవ్వలేదు అని అర్థం. ఓకే, ఇది ఇంపార్టెంట్ కూడా. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.